విజయనగరం గుంకల్ హౌసింగ్ లేఅవుట్ ను సందర్శించి ఇళ్ల నిర్మాణం పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ మూడు ఆప్షన్ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆరా. మూడు ఆప్షన్ కింద ఈలే లేఅవుట్ లో 8,000 ఇళ్లు ప్రైవేట్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిస్తున్నట్టు వివరించిన గృహ నిర్మాణ సంస్థ అధికారులు, వచ్చే 3 నెలల కాలంలో 1,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మరో 1,000 ఇళ్లు పునాది స్థాయికి పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశాలు, మరింత ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులను రప్పించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, కొండ కరకం లేఅవుట్ ను కూడా పరిశీలించిన జిల్లా కలెక్టర్, పర్యటనలో పాల్గొన్న హౌసింగ్ పిడి రమణమూర్తి, పబ్లిక్ హెల్త్ ఈఈ తదితరులు. అక్కడ అతనికి లేదంటే వెంటనే కొనుక్కొని చేసే పవర్స్ అతనికి ఉన్నాయా? మీరు అతను మోస్ట్ లైక్లీ ఇచ్చి ఉండదు, ఖర్చు అవుతుంది కాబట్టి మీ దగ్గర కన్ఫర్మ్ చేయాల్సిందే. మీరు ఎందుకంటే పిఎం ఫ్రైడే మళ్ళీ చూపిస్తుంది మాట్లాడతాం, అప్పుడు అంతవరకు లోకల్గా కొనుక్కొని చేయండి. మరి లేబర్ కానీ బ్రిక్స్ కానీ అక్కడ మీరు తీస్తే తీయండి, లేకపోతే కొనుక్కొని చేయండి. బోల్ మంది ఉంటారు కదా బ్రిక్ యూనిట్స్, లేరా మనకు బ్రిక్ యూనిట్స్? ఏంటి బ్రిక్ యూనిట్స్ మరి మన కమిషనర్ గారితో మెప్మా వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర 30,000 తీసుకోవాలి. 30,000 తీసుకొని మన జిఎస్డబ్ల్యూ అకౌంట్ పెట్టుకొని వాళ్ళు స్టేజ్ కనిపిస్తున్నాయి ఇవ్వాలి. ఓకే, ఎక్కడ ఉన్నామా? కార్నర్లో ఉన్నామా? మధ్యలో ఉన్నామా? ఎక్కడ ఉన్నామా? హై స్కూల్ దగ్గర మధ్యలోనే ఉన్నాం. ఓకే. Thank you.